నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ జేఏసీ మద్దతు తెలిపింది. బేషిజాలకు పోకుండా సమ్మెను పరిష్కరించాలని సూచించింది హైకోర్టు. ఢిల్లీలో ప్రధానిని కలిసి ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితులపై వివరించారు గవర్నర్. హుజూర్నగర్లో జోరుగా పార్టీల ప్రచారం. మేఘాలయ 5 రోజు ఐటీ తనిఖీలు. హర్యానాలో మోడీ, మహారాష్ట్రలో రాహుల్ ఎన్నికల ప్రచారం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. ప్రభుత్వం ఆర్టీసీ చర్చలు జరిపితే తప్పేంటి? ముందు ఎండీని నియమించాలన్న హైకోర్టు. ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీఓల మద్దతు. రేపు సీఎస్ ను కలుస్తామన్న నేతలు. సమ్మెకు విద్యుత్, టీచర్ సంఘాల సపోర్ట్. సమస్యలు పరిష్కరించాలన్న నాయకులు. జిల్లాల్లో మానవహారాలు, ఆందోళనలు. సంగీబావ ర్యాలీలు నిర్వహించిన లాయర్లు. పట్టణాల్లోనూ 30 రోజుల ప్రణాళిక అమలు. జిల్లా కలెక్టర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్. హుజూర్నగర్లో నిశ్శబ్ద విప్లవం అన్న లక్ష్మణ్. జనమే బుద్ధి చెప్తారన్న వివేక్ వెంకటస్వామి. మేఘాలో 5 రోజు ఐటీ అధికారుల సోదాలు. 2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు సీజ్. సమ్మెపై ప్రధానికి గవర్నర్ రిపోర్ట్. హోంమంత్రి అమిత్ షాని కలిసిన తమిళిసై. దేశం సంతోషంగా ఉంటే కాంగ్రెస్ కు బాధ అన్న మోడీ. నిరుద్యోగంపై మాట్లాడాలంటూ రాహుల్ కౌంటర్. అబ్దుల్ కలాం కు రాజ్నాథ్ సింగ్ నివాళి. యుద్దాల్లో స్వదేశీ ఆయుధాలే వాడతామన్న ఆర్మీ చీఫ్. న్యూస్ ఎంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. చర్చలతో యుద్దాలే ఆగిపోతున్నాయి. అలాంటప్పుడు కార్మికులతో చర్చలు జరిపితే తప్పేంటని సర్కార్ను ప్రశ్నించింది హైకోర్టు. అటు సమ్మె విరమించి చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మికులకు సూచించింది. సమ్మెపై దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఆర్టీసీకి పర్మనెంట్ ఎండీ లేకపోవడంపై సీరియస్ అయింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంతో పాటు కార్మికులకు ప్రశ్నలు వేసింది. ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపేందుకు చాలా మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని కామెంట్ చేసింది. ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కావడం లేదని కోర్టుకు తెలిపారు కార్మికుల తరపు న్యాయవాది. నెల ముందే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ కూడా లేరని, దీనివల్ల తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని కోర్టుకు చెప్పారు అడ్వకేట్ జనరల్. ఆర్టీసీని విలీనం చేస్తే ఇతర కార్పొరేషన్ల నుండి విలీన డిమాండ్లు వస్తాయని కోర్టుకు వివరించారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పుడు విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది హైకోర్టు. కార్మికుల జీవన విధానం మారాల్సిన అవసరముందన్న కోర్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పింది. 2 రోజుల్లో సమ్మెపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చర్చలతో యుద్దాలే ఆగిపోతాయని, అలాంటప్పుడు కార్మికులతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించింది కోర్టు. తర్వాతి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరింది కోర్టు. ఏదైతే సెప్టెంబర్ 11వ తేదీ నాడు నోటీస్ ఇస్తే మరి సెప్టెంబర్ 23 తారీఖు వరకు 12 రోజుల కాల వ్యవధిని ఎందుకు ప్రభుత్వం వినియోగించుకోలేదు? ప్రభుత్వం తన పిల్లలతో ఏ విధంగా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరించాలి. అధికారం ఉపయోగించినప్పుడు అంతే స్థాయిలో వాళ్ళను కన్సర్న్ కూడా చూపించాలి, వాళ్ళను అక్కర చూపించాలి, వాళ్ళను దయతో వాళ్ళతో వ్యవహరించాలి. వ్యవహరించడానికి కనీసం చర్చలు జరపడానికి ఆర్టీసీకి ఎండీ లేడన్న విషయాన్ని కూడా కోర్టు చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. తక్షణం ఆర్టీసీకి ఎండీని అపాయింట్ చేయండి. ఆర్టీసీకి ఎండీ లేకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. హెచ్ఆర్సీకి చైర్మన్ లేరు, లోకాయుక్తకు న్యాయమూర్తి లేరు,
శిశు సంక్షేమ కమిటీలు లేవు, ట్రిబ్యునల్స్ ని పట్టించుకోరు, ప్రభుత్వం ఏం చేస్తోంది, నియమించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రజల పక్షపాతి కాదా, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు మౌనంగా ఉందని సీరియస్ అయింది కోర్టు. పటిష్టమైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లే పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో పటిష్టమైన రోడ్డు రవాణా వ్యవస్థ ఉండడం వల్లే పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం పిలిస్తే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం మాత్రం కేకే కమిటీ అంటూ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలు పిలిస్తే వెళ్ళి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మె విరమించమని కోరలేదండి, ఇరు పక్షాలకు చెప్పినారు. ప్రభుత్వాన్ని కార్మికుల సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోమన్నారు. మీరు కూడా ప్రభుత్వం మాట్లాడితే విరమించడానికి సిద్ధంగా ఉండాలని మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మాట్లాడితే సమయం కానీ ప్రభుత్వం ఎలాంటి చర్చలకు వెళ్ళకుండా మేమేమి అంటే అది జరిగే పని కాదు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుంది. కేకే కమిటీ కానీ ఎలాంటి కమిటీలు మాతో చర్చలు జరపలేదు. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 18 మళ్ళీ కోర్టుకు హాజరు. మరోవైపు సెలవుల పొడిగింపుపై దాఖలైన పిటిషన్పైన వాదనలు విన్నది హైకోర్టు. రవాణా ఇబ్బందులున్నాయి కాబట్టి సెలవులు ఇచ్చామని ఒక బెంచ్లో, ఇబ్బందులు లేవని మరో బెంచ్లో వాదనలు వినిపిస్తోందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తర్వాతి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెకు సకల ఉద్యోగులు మద్దతు పలుకుతున్నారు. టీఎన్జీఓ, టీజీఓతో పాటు ఉపాధ్యాయ, ట్రేడ్ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు పలికాయి. రేపు సీఎస్ ను కలుస్తామన్నారు టీఎన్జీఓ, టీజీఓ నేతలు. ఇక ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె విరమించేది లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఆర్టీసీ సమ్మెకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఉద్యోగులకు సంబంధించిన టీఎన్జీఓ, టీజీఓ ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీఓ భవన్ కు వెళ్లి చర్చలు జరిపారు. దాంతో ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగస్వామ్యులం అవుతామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రేపు సీఎస్ ను కలిసి ఆర్టీసీపై మాట్లాడుతామన్నారు. రేపు ఉద్యోగ జేఏసీ ప్రత్యేక సమావేశం జరిపి ఆర్టీసీ మద్దతుగా తమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామన్నారు. చాలా చిన్నవి నిజంగానే వారిలో ఉన్నటువంటి ఆవేదన కూడా ఇలా ఉద్యోగులు చేసి అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఒక పక్కన వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూనే మాకున్నటువంటి క్యాడర్ కూడా ఇలా తెలంగాణ ఆర్టీసీ మా కార్మికులకు అండగా నిలబడడానికి వరకు మా కార్యవర్గాలు కూడా మేము సమాయంతం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఇలా ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మెకు ఇలా సంపూర్ణంగా ఇలా యావత్తు సంపన్న వర్గాలు ఇలా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. తప్పకుండా వారి సమస్యల పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇలా చర్చలకు ఆహ్వానించి సమస్యని పరిష్కరించాలన్నదే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఇలా మేము ముందుకు పోతా ఉన్నాం. సమ్మెపై ప్రభుత్వంతో చర్చించేందుకు కారెం రవీందర్ రెడ్డిని పంపాలని నిర్ణయించారు ఉద్యోగ, ఆర్టీసీ, జేఏసీ నేతలు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేస్తామన్న ఆర్టీసీ, జేఏసీ నేతలు టీఎన్జీఓ, టీజీఓలు తమకు మద్దతు పలకటంపై థ్యాంక్స్ చెప్పారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు అశ్వత్థామరెడ్డి. చర్చల్లో తమకు సానుకూలంగా వస్తేనే సమ్మెపై ఆలోచిస్తామని తెలిపారు. తమకు రావాల్సిన నిధులు ఇవ్వటం లేదని, ఆర్టీసీ ఆస్తులను కూడా బినామీలకు ఇస్తున్నారని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో దశల వారి పోరాటం చేసి ధర్నాలు అన్ని పోరాటం చేసిన పెద్ద రవీందర్ గారితో చాలా విషయాలు సంప్రదించడం జరిగింది. మేడం గారితో మిగతా అందరితో సంప్రదించడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ మేము జారీ చేయడం జరిగింది. మరి సమ్మె నోటీస్ జరిగిన తర్వాత పరిణామాలు మరి అన్డెమోక్రటిక్గా మంత్రిమండలి కావచ్చు, తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే టీఎన్జీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మనం ఎవరూ బర్దాస్త్ చేయకపోయేది. ఈ రోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ సమాజంలో ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు. మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని 21 ట్రేడ్ సంఘాల నాయకులు తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నేతలను కలిసి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగమై ఉద్యమం మరింత తీవ్రం చేస్తామన్నారు ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు. రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఈ రోజు వాళ్ళ యొక్క డిమాండ్స్ ను విస్మరించడం అనేది పద్ధతి కాదు. దాన్ని తక్షణమే న్యాయమైన వాళ్ళ యొక్క కోరికలను
తక్షణమే వాళ్ళు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా సిఐటి గా మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. 19 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన జాక్టో ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీజేఎస్, బీసీ సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోయారని, ఉపాధ్యాయులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు జాక్టో నేతలు. ఆర్టీసీ కార్మికులు చేసే అన్ని డిమాండ్లని న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించేంత వరకు తప్పకుండా మా సంపూర్ణ మద్దతు జాక్టోగా పొందడం ఇస్తున్నాం. తప్పనిసరి వారికి మేము అండగా నిలబడతాం. ఇతర ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా మేము మద్దతు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. న్యాయవాదుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్లో కోర్టులో విధులు బహిష్కరించారు న్యాయవాదులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. హుజూర్నగర్ లో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు పార్టీల నేతలు. ఇవాళ గ్రామాల్లో రోడ్ షో చేశారు బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు సిపిఎం నేతలు కూడా ప్రచారం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ పై తిరుగుబాటు చేసే రోజులు వస్తాయన్నారు. హుజూర్నగర్లోనూ నిజామాబాద్ పార్లమెంటు ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గరిడపల్లి, జాన్పహడ్, కల్మల్ చెరువు, గడ్డిపల్లి, పొనుగోడు, కీతావారిగూడెం, పాలకీడులో పర్యటించారు లక్ష్మణ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మాయగాడన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇవాళ మీరు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏదైతే మిలిజిలి కుస్తీ చేస్తున్నారో ఇద్దరు మిలాఖత్ అయిపోయి భారతీయ జనతా పార్టీ దేశ మొత్తం మీద కూడా కేంద్రంలో అధికారం ఉన్నది, 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉన్నది, రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తా ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయిపోయింది, రాష్ట్రంలో నామరూపా లేకుండా పోయింది. కాబట్టి తోడు దొంగలు ఒకటై ఇవాళ బీజేపీ ఎదుగుతా ఉన్నది కాబట్టి కత్తిరి చేయాలి. హుజూర్నగర్లో కత్తిరి చేస్తే మన ఇద్దరికి భవిష్యత్తు ఉంటుంది. ఇద్దరు ఎప్పుడైనా కలవచ్చు, ఎందుకంటే ఇద్దరి కోత్రాలు ఒకటే. ఈ ముఖ్యమంత్రి ఒక మాయాగాడు, ఎప్పుడు మాయా మాటలు చెప్తాడు, ఏది చెప్తాడో అది ఎప్పుడు కూడా నిలబెట్టుకోడు. 2014లో దళిత ముఖ్యమంత్రి చేస్తాడు, నిలబెట్టుకున్న మాట నిలబెట్టుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే 30,000 కోట్లు ఉండేనో దాన్ని 100,000 కోట్ల రూపాయలు చేసాడు. అంటే మన ప్రభుత్వము ఆయన అసెంబ్లీలో మొన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడు, ఈ రాష్ట్రంలో 300,000 కోట్ల రూపాయలు అప్పున్నది, కావాలంటే ఇంకొక 100,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటా, తీసుకొని ఈ కమిషన్లను నేను ఇంటికి తీసుకుపోతా అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, గరిడపల్లి, జాన్పహడ్, కల్మల్ చెరువు, గడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు వివేక్. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే హుజూర్నగర్ అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు వివరించారు. బీజేపీతోనే హుజూర్నగర్ అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ అభ్యర్థి రామారావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు. కేంద్ర నిధుల్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మోడీ పథకాలను అందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. కమలం పువ్వు గుర్తుకోనియండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ వాడిని, మీరు ఒకరిని, మనవాణ్ణి, మిమ్మల్ని నేను గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్ తరపున ప్రచారం చేశారు సిపిఎం నేతలు. కీతవారిగూడెంలో రోడ్ షో నిర్వహించిన నేతలు ఓడ గుర్తుకు ఓటేసి తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అటు హుజూర్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తరపున ఇంటింటి ప్రచారం చేశారు ఎమ్మెల్యే గాయత్రి కిషోర్. ప్రచారంలో భాగంగా టీ స్టాల్లో టీ కాచారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే సైదిరెడ్డిని గెలిపిస్తాయన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి హుజూర్నగర్ పట్టణంలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే 104 గొర్రెలతో పాటు ఇంకొక గొర్రె చేరుతుందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు రాష్ట గవర్నర్ తమిళసై సౌందరరాజన్. దాదాపు అరగంటకు పైగా పీఎంతో భేటీ అయ్యారు గవర్నర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ప్రధానికి తెలిపారు గవర్నర్. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు తమిళసై. రాష్ట్రంలో తాజా పరిస్థితులను వివరించారు. ఢిల్లీ పర్యటన ముగియటంతో కాసేపట్లో హైదరాబాద్ కి బయలుదేరనున్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. మేఘా సంస్థపై ఐదో రోజు ఐటీ దాడులు కొనసాగాయి. సోదాల్లో 2 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. మేఘా కృష్ణారెడ్డి విదేశీ ఆస్తులపై కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. మనీ ట్రాన్స్ఫర్ లెక్కల్లో తేడాలు, ఐటీ చెల్లింపుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థపై 5వ రోజు ఐటీ తనిఖీలు జరిగాయి. బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టారు ఐటీ అధికారులు. మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా బ్యాంకుల్లో తనిఖీలు చేశారు. బాలనగర్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కావూరి హిల్స్ బ్యాంకుల్లో సోదాలు చేశారు. బాలనగర్ ఆంధ్ర బ్యాంకు నుంచి 2 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలని సీజ్ చేశారు. బ్యాంకులోని గోల్డ్పై కుటుంబ సభ్యులను ఆరా తీయగా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో బంగారు ఆభరణాలని సీజ్ చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అధికారులు విదేశీ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. 2017 నుంచి జరిగిన మనీ ట్రాన్స్ఫర్ లెక్కల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఐటీ చెల్లింపుల్లో లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన వ్యక్తుల నుంచి సరైన ఆధారాలు రాకపోతే లెక్కలు లేని ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు అధికారులు. మేఘా కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఐటీ అధికారులు. అలాగే బ్యాంకులోని లాకర్లను పరిశీలిస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్కు చెందిన ఐటీ టీమ్స్ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఐటీ అధికారులకు సీఆర్పీఎఫ్ సిబ్బందితో భారీ సెక్యూరిటీ కల్పించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. సోదాలు మరో 2 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా, మహారాష్టలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆర్టికల్ 370 దేశ భద్రతా అంశాల ఎజెండాగా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు ప్రధాని మోడీ. అటు రాహుల్ కూడా మోడీకి కౌంటర్ ఇస్తున్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది ఈసీ. హర్యానాలో వరుసగా 2వ రోజు ఎన్నికల ప్రచారం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కురుక్షేత్ర, చర్కిదాద్రి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి కంటిన్యూ చేశారు. దేశమంతా సంతోషపడిన ప్రతి సమయంలో కాంగ్రెస్ మాత్రం బాధపడుతోందన్నారు. ఎన్నికలు, గెలుపు ఓటములు సాధారణమన్న ఆయన జాతీయ భద్రతే తమకు ముఖ్యమన్నారు. कांग्रेस के नेताओं को बहुत तकलीफ होने लग जाती है, जिससे भारत का गौरवगान होता है, भारत को सम्मान मिलता है. कांग्रेस के नेताओं का रवैया हमेशा नेगेटिव, नकारात्मक ही रहता है. మహారాష్టలో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. వార్ధా, యావత్మాల్ బహిరంగ సభల్లో మాట్లాడిన ఆయన మోడీకి కౌంటర్ ఇచ్చారు. ప్రతిసారి ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారన్న రాహుల్, నిరుద్యోగం, రైతుల సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడతారని ప్రశ్నించారు. उल्टी बात बोल के गुस्सा फैलाएंगे और ये विचारधारा की लड़ाई कि हिंदुस्तान के लोग एक होकर आगे बढ़ते हैं तो ये आपको बांटना चाहते हैं और पूरा का पूरा पैसा आपका लेकर ये 5-10 लोगों को देना चाहते हैं. మహారాష్టలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. కరువు రహిత మహారాష్టను తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో చెప్పింది బీజేపీ. గోదావరి నది నుంచి ఉత్తర మహారాష్టలోని కరువు ప్రాంతాలకు నీటిని మళ్లిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు, రైతులకు 12 గంటల విద్యుత్, 2022 కల్లా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కోసం 5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే, వీర్ సావర్కర్లకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఈ నెల 21 పోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పోలింగ్ ను ప్రభావితం చేసే ఎలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని మీడియాకు సూచించింది. భవిష్యత్తులో జరిగే యుద్దాలను దేశీయంగా తయారైన ఆయుధాలతోనే గెలుస్తామన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. దేశంలో 52 ల్యాబ్లు కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నాయన్నారు. సైబర్ స్పేస్ లేజర్ ఎలక్ట్రానిక్ రోబోటిక్ టెక్నాలజీల అభివృద్దిపై ఫోకస్ చేసినట్లు చెప్పారు. 41వ డీఆర్డీఓ డైరెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. I dare say we should not be proud of the fact that we are one of the largest importers of weapons and ammunition. After over 70 years of our independence, I don't think this is a very proud statement to make. But I think over the past few years, this is changing. DRDO has made strides in ensuring that the requirement of the services are met through homegrown solutions. And we are confident that we will fight and win the next war through indigenized weapon systems and equipment. As far as the army is concerned, we have been associated with DRDO for a number of years. And gradually, I think we are beginning to achieve our mission and aim. Large number of our weapon systems, equipment and ammunition is gradually being developed. TV News Junction updates. Stay tuned to V6 News as it is.